అతిథులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక నమస్కారాలు నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా సహకరించి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలను నగరంలో చేసుకునే అవకాశాన్ని మనకి జగన్ గారు ఇస్తే ఇక్కడ నాయకులు కూడా పరుగుల మీద అవన్నీ కూడా పూర్తి చేసి నగరికి నాకు మంచి పేరు తీసుకొస్తున్నందుకు ముందుగా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే పిహెచ్సిస్ అంటే రెన్యువేషన్ ఫస్ట్ నగరే అర్బన్ హెల్త్ సెంటర్లు అంటే ఫస్ట్ నగరే ఓపెన్ చేశాం అలాగే సొసైటీ పాడుపడిన ఆఫీస్ని కొత్త బిల్డింగ్ కట్టి మళ్ళీ దానికి ఇన్కమ్ వచ్చే విధంగా ఫ్రంట్లో షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఈరోజు ఇంకా ఇన్కమ్ జనరేట్ అవ్వాలి ఎందుకంటే వచ్చే రైతులకి అన్ని రకాలుగా సపోర్టివ్గా ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం మనకి ప్రతి సహకార బ్యాంకుకి ఒక పెట్రోల్ బంక్ కట్టుకోండి అనే అవకాశం ఇవ్వగానే ఇమీడియట్గా చెప్పగానే పర్మిషన్స్ తీసుకొని టపటపా ఫినిష్ చేశారు సో ముందుగా చైర్మన్కి అలాగే డైరెక్టర్స్కి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఫస్ట్ ఉండగలుగుతున్నాము అంటే లీడర్స్ సహకారం ఉంటేనే ఇవన్నీ మనం చేయగలం అండ్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే రాష్ట్రానికి ప్రతిరోజు ఏం చేయాలి ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి ఏ విధంగా ఇంకా ఏమైనా చేయడానికి అవకాశం ఉందా ప్రజలు కానీ ఆలోచిస్తారో ఆ పార్టీలో ఉన్న మనం కూడా జగనన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని అదే విధంగా ప్రతిరోజు కూడా మన నియోజకవర్గంలో ఎప్పుడు భూమి పూజలు కానీ ఓపెనింగ్లు కానీ ఖచ్చితంగా ఉంటాయి సో ఆ విధంగా మనం అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు తీస్తున్నాం అండ్ ఈరోజు ఇంకొకటి సహకార బ్యాంకు నుంచి మనం చేయాల్సింది కళ్యాణ మండపం సో రైతు సోదరులకి కుటుంబ సభ్యులకి తక్కువ ధరతో పెళ్లి కూడా చేసుకునే అవకాశాన్ని మన సొసైటీ నుంచి కళ్యాణ మండపం కట్టి ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాము మేడం గారికి కూడా పర్మిషన్ చెప్పాము అది కూడా తొందరలో భూమి పూజ చేసి అది కూడా పూర్తి చేసి రైతులందరికీ కూడా రైతు బాంధవుడైన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బిడ్డని ఎంత ఆశీర్వదిస్తారో అలాగే మమ్మల్ని కూడా ఆశీర్వదించమని కోరుకుంటున్నాం సో దీనికి సహకరించిన డిసిసిబి గారు చైర్మన్కి కానీ అలాగే హెచ్పిసిఎల్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారి సహకారంతో నిజంగా చాలా తొందరగా మనం పూర్తి చేసుకోగలిగాం ఎందుకంటే వారి టైప్ అయిన తర్వాత మొత్తం వాళ్ళ దగ్గర నుండి తిరుమల రెడ్డి అన్నకి ఫుల్ సపోర్ట్ చేయడం వల్లే మనం ఇంత ఫాస్ట్గా చేయగలిగాం సో వారితో